తెలుగు అమ్మాయిని నేను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం చాలా నర్వస్గా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, ఇది నా ఫస్ట్ ఫిలిం. సో ఇట్స్ ఎ క్యూట్ లిటిల్ బబ్లీ క్యారెక్టర్. చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ ఫిలిం ఇంత మంచి ప్రొడక్షన్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ దట్ టాలెంటెడ్ హీరో మేఘం శ్రీహరి గారు, సో ఆయన పక్కన చేయడం అనేది కూడా చాలా టాలెంట్ చేయాల్సి వచ్చింది. సో అండ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఇద్దరు, అర్జున్ అండ్ కార్తీక్. ఫస్ట్ ఈ ఫిలిం విన్నప్పుడు ఇద్దరు కదా ఎలా చేస్తారనిపించింది, బట్ వాళ్ళతో వర్క్ చేశాక అర్థమైంది, అంటే వాళ్ళని చూసి ఇంకా ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చెయ్యాలి అనిపించింది. సో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఐ థ్యాంక్ టు మై డైరెక్టర్ ఫస్ట్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ కాల్. అయితే అక్కడ మేఘాంష్ మూవీ అని చెప్పగానే ఇమీడియట్గా, అంటే ఇంకా నేను జనరలీ క్యారెక్టర్స్ అడుగుతాను ఏంటి ఏముంది అని అడుగుతాను ఫస్ట్ రెస్పాన్స్, బట్ దీంట్లో మాత్రం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతుంది ఎలా ఉంది ఇవేం అడగకుండా ఐ వాంటెడ్ టు కమ్ అండ్ డూ దిస్ మూవీ. శ్రీహరి గారితో తక్కువ ట్రావెల్ ఉండింది, ఏ రెండే సినిమాలు చేశాము, భద్రాద్రి ఒకటి, వీకెండ్ లవ్ ఒకటి, దాంట్లో తక్కువ ట్రావెల్ ఉన్నా కానీ జీవిత గారికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. యాక్చువల్లీ వీడేదో చెప్తారని నేను ప్రిపేర్ అవ్వలేదు, నేనేదో చెప్తానని వాడు ప్రిపేర్ అవ్వలేదు. డైరెక్షన్లో కూడా ఇలా ఏమీ జరగలేదు కదా. అలా ఏం లేదండి, కలిసి కూర్చొని రాసుకోవడం అదంతా ఒకే, స్టేజ్ మీద కష్టం. సో మీతో అంతా వీడు చెప్తారండి. అందరికంటే ముందు టీజర్లో వాయిస్ వచ్చిన సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. అండ్ మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఫస్ట్ లుక్ చూడగానే, హీరో వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్నాడు, టైటిల్ ఏమో రాజదూత్ అని.